భయా ఎంత అయిపోయింది బ్రదర్? ఇంకొకే ఒక ఇద్దరు గురించి మాట్లాడతాం బ్రదర్, సారీ ఫర్ లేట్. మీడియా మిత్రులందరికీ భయా ప్రతారి రామకృష్ణ గౌడ్, సాయి వెంకట్ భయ్యా, తెలంగాణ నినాదం, తెలంగాణ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఛాంబర్లు పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు భయ్యా. మీ మీడియా మిత్రులు అందరూ మీరు ఆలోచించండి భయ్యా, ఏ ఫంక్షన్ చూసినా వాళ్ళ కట్అవుట్లు కనిపిస్తాయి. నేను లాస్ట్ టైంలో ఆర్ఆర్ అయినా మూర్తి సార్ తోటి సినిమా చేస్తారని చెప్పి సాయి వెంకట ఇంకా 1 మంత్ వెయిట్ చేసాను భయ్యా. వాళ్ళు చేసిన ఫోటోలన్నీ నాకు పెడతారు భయ్యా, కానీ నేను మిస్సేజ్ చేస్తే రిప్లై ఉండదు. ఏ రతను రామకృష్ణ దగ్గరికి వెళ్ళి మాకు బ్యానర్ కావాలి, ఇలా సినిమా తీస్తున్నాం ఇది సార్ ప్రాబ్లం అని చెప్పేస్తే 10,000 కట్టు నీకు అన్నీ నేను మిస్సేజ్ అని చెప్తాను. వీళ్ళు సినిమా ఫీల్డ్ లో కన్సల్టెన్సీ లాగా అయిపోయారు బ్రదర్. వీళ్ళందరికీ నేను చాలా హెచ్చరిస్తున్నా, ఐఆమ్ సోలో, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను మాట్లాడుతున్నా. సినిమా కళా రంగానికి ఒకటే ఒకటి కళ నమ్ముకొని నేను మాట్లాడుతున్నాను. ఈ కళ నమ్ముకొని ఈ కళలో ఇటువంటి అన్యాయం జరిగి ఏం జరిగినా వీళ్ళిద్దరికి మాత్రం గుడ్డ లేడు కింద మీద పచ్చికారం మూసుకోడతా చెప్తున్నా. ఎట్లాంటి కట్అవుట్ కాదు, ముందు క్యారెక్టర్గా నడిపేయండి. క్యారెక్టర్ నడిపేయకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పి కట్అవుట్లు పంపించేసి వాట్సాప్, ఫేస్బుక్ ఇష్టం వచ్చిన పబ్లిసిటీ కాదు. మీరు మగాడు విధంగా అయితే సమస్యలను ఫస్ట్ క్లియర్ చేయని చెప్పండి, క్లియర్ చేయండి ఫస్ట్. క్లియర్ చేయకుండా కూడా ఎక్కువ తక్కువ మాట్లాడేయమని ఎక్స్ట్రా చేస్తే మాత్రం మర్యాద తగ్గదు.